మీరు మీరు గెలాలంటే ఎట్లా? మీరంతా ఓట్లు వేయాలా? చెప్పిస్తారా మీరు? ఒకటే నిలబడ మీకు ఎండ కొట్టదు, మీకు ఇచ్చిన పెట్టండి అట్లా నిలబడ్డా. నాకు నాకు ఎన్న పడ్డా సరే, కానీ మీకు పడద్దు. మీరు మంచి ఉండాలని మీకు ఏపీరు. మీరు ఓడిపి మీరు ఏమంటావు? ఒక్కటే ఒక్కటి కాదు, నేను 10 ఓట్లు వేయాల. అట్లా 10 ఓట్లు వేపిస్తేనే మీరు అందరు కలిసి ఊరు మొత్తం ఓట్లు వేపిస్తారు. ఆ ఊరు మొత్తం ఓట్లు వేపింది మా భూపతి రెడ్డి ఎమ్మెల్యే తొలకొస్తా అని ఏమేమి వాగ్దానం చేసినో అన్ని 5 ఏళ్ళలో వేపిస్తాం. ఒకటిసారి కావు, 5 ఏళ్ళు సరేనా? తప్పకుండా చేసుడు చేసుడే మేము మేము పని చేసుడు చేసుడే ఉంటుంది. వెళ్ళమాట లేడీస్ రావాలి మనకు. జై కాంగ్రెస్! ఇరవేళ్ల కింద ఈ ఉపాధి హామీ కూలి అనేది 80 రూపాయలు మినిమం 80 రూపాయలు వేతనం ఇచ్చే విధంగా మా ప్లాన్ తయారు చేసినాము. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ ఉపాధి హామీ 10 సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వము 2014 వరకు నడిపించింది. అప్పుడు అంచెలంచెలుగా మేము ఉన్నప్పుడు 140 రూపాయల వరకు ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు అదే 180 వరకే ఇస్తున్నారు. మరి ఇటువంటి గిట్టుబాటు ధర లేదు, గిట్టుబాటు వాళ్ళ కూలీ వేతనం పడతలేదు కాబట్టి మళ్ళీ ఇప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దీనిని 400 రూపాయలు ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగింది. అందరు కూడా ఈ యొక్క వాళ్ళకున్న సమస్యలు చెప్పుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ ఉపాధి హామీ కూలీలకు గతంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు టెంట్లు ఇస్తుంటివి, గడపార్లు ఇస్తుంటివి, వాటర్ సప్లై ఇస్తుంటివి, ఎవరికి కూడా ఎండ తగలకుండా అన్ని విధాలుగా సౌకర్యం కల్పించినది కాంగ్రెస్ ప్రభుత్వము. మరి ఈ 15 ఏళ్లలో బీజేపీ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు రాష్ట్రంలో టీఆర్ఎస్, కేంద్రంలో బీజేపీ ఈ ఉపాధి హామీ కూలీల గురించి ఎలాంటి కూడా వాళ్ళ కండిషన్ ఎవరికి కూడా ఇబ్బంది కాకుండా ఎదుర్కోలేదు. మరి వాళ్ళ సమస్యలు అని చెప్పుకోవడం జరిగింది. మేము ఒకటే అంటున్నాం, మళ్ళీ కాంగ్రెస్ కేంద్రం అధికారం రాస్తుంది కాబట్టి రాగానే మీకు 400 రూపాయలు ఇచ్చే బాధ్యత మా బాధ్యత అని చెప్పడం జరిగింది. అందరూ కూడా ఉపాధి హామీ కూలీలందరూ విశ్వసిస్తున్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ వస్తారమ్మా, మీ కాంగ్రెస్ ఓటేస్తాం. ఖచ్చితంగా కేంద్రంలో కాంగ్రెస్ రావాలా. మా గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఇండ్లు కట్టించిండ్రు, అప్పుడే ఉన్న పెన్షన్లు ఇచ్చిండ్రు, అప్పుడే ఇవన్నీ మాకు చేసి సౌకర్యాలు చేశారు కాబట్టి అవన్నీ వాళ్ళే మాకు వివరించి మాకే చెప్పి ఉల్టా చెప్తున్నారు. ఖచ్చితంగా మేము మళ్ళీ అధికారులకు వస్తే సంవత్సరానికి ఒక్కొక్క కుటుంబానికి గరీబోల మహిళలకు మా కేంద్రంలో ఒక మేనిఫెస్టో ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క కుటుంబానికి మహిళలకు 100,000 రూపాయలు ఇవ్వడం చెప్పింది. దాన్ని ప్రజలు నమ్ముతున్నారు, కాంగ్రెస్ చెప్పిన మాట తప్పదు కాబట్టి. అదే మోడీ గారు గతం 14 ఎన్నో బూటకు వాగ్దానం చేసిండ్రు. ఏమన్నారు? గరీబోలందరికీ మేము డబుల్ బెడ్రూమ్, గరీబోలందరికీ కాలాదం లేఖ్యాతం ప్రతి కుటుంబానికి 15 లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పిండు. అది మాట తప్పిండు. ఏ ఒక్క కుటుంబానికి కూడా నల్లధనం తీసుకురాలేదు, గరీబులకు వంచలేదు అని వారు వారి వారే అడుగుతున్నారు. ఎందుకంటే యువకులకు, ముఖ్యంగా యువకులకు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా చెప్పిండు మోడీ గారు. ఇంతవరకు కూడా సుమారు 10 సంవత్సరాలు అయితే 20 కోట్ల ఉద్యోగాలు రాలేదు దేశం మొత్తం మీద. అదే మన తెలంగాణకు వస్తే 30 లక్షల ఉద్యోగాలు రావాలా? ఏ ఒక్క ఉద్యోగం రాలేదు. ప్రతి గ్రామానికి సుమారు 100 నుంచి 150 ఉద్యోగాలు వస్తుండే, ఒక్క యువకులు ఉద్యోగం రాలేదు. ఇవన్నీ కూడా మాట తప్పిన మోడీ గారికి ఈసారి ఖచ్చితంగా గుణపాఠం చెప్తాం, కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తాం వాళ్ళే చెప్పడం జరుగుతుంది ఇక్కడ గ్రామాలల్లో ఉపాధి హామీ కూలీలు. మరి అదేవిధంగా మేము ఏదైతే రేవంత్ రెడ్డి గారు మొన్న 6 సూత్రాలు ఒక 6 మేనిఫెస్టో ఇవ్వడం జరిగింది, దాంట్లో 4 ఇంప్లిమెంట్ చేస్తాము. మిగతా 2 కూడా ఖచ్చితంగా ఎలక్షన్ అయిపోయిన తర్వాత రైతు రుణమాఫీ చేయమని 2 లక్షల రుణమాఫీ ఇస్తా అని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా 15 ఆగస్టు లోపల రుణమాఫీ ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే రైతు బంద్ అనేది కొంతమంది పడుతున్నది పడలేదు, ఈ యొక్క ఎలక్షన్ కూడా అయిపోయినవి. ఖచ్చితంగా 5 ఎకరాలున్న లోపల ప్రతి ఒక్క రైతుకు కూడా రైతు బంద్ పడడం జరుగుతున్నది. ఏదైతే కొంతమంది ఉచిత కరెంట్ ఇవ్వడం జరుగుతుంది, రాని వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతున్నది. అదేవిధంగా ఆరోగ్యశ్రీ కింద గతంలో ఉన్నప్పుడు 2 లక్షలు ఉంటే దాన్ని 10 లక్షలు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చడం జరుగుతున్నది. బస్సు ఉచిత బస్సు ఫ్రీ ఇస్తున్నాము. ఏదైతే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం అన్ని కూడా తూచేత అమలు చేస్తున్నా చెప్పడం జరుగుతుంది కాబట్టి మమ్మల్ని ప్రజలు విశ్వసిస్తున్నారు. ఖచ్చితంగా రేపు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో పెద్ద ఎత్తున జీవనాన్ని గెలిపిస్తారు. ఎందుకంటే గత ఎంపీలుగా ఉన్న ఎంపీలు ఈ 10 సంవత్సరాలల్లో ఒకసారి కవితమా నిలబడ్డది కేసీఆర్ గారి కూతురు, ఆమె ఎలాంటి అభివృద్ధి చేయలేదు. మరి మొన్న అరవింద్ గారు నిలబడ్డారు 5 సంవత్సరాలల్లో, ఆయన కూడా రాంగ్ అనే పసుపూట తెరిపిస్తున్నాడు, రైతాంగం మోసం చేసిండు. మరి ఈ మాకు డిజిటల్ ప్రాంతంలో ఉన్న ఒకటే చిన్న సమస్య, ఏదైతే ఫుట్వే బ్రిడ్జ్ అంటారు దాన్ని, అది చిన్న పని. ఆయన ఏమన్నాడు, నేను గెలంగానే 2 నెలలు చేపిస్తా అని చెప్పిండు. అది కూడా ఇంతవరకు చెప్పేయలేదు. అది కూడా వారి ప్రజలకు గుర్తు చేస్తున్నారు, మీరు అంతకుముందు చెప్పినారు మరి ఆ అరవింద్ మరి వారు చేయలేకపోయారు. మరి మీరని ఇప్పుడు మీ ఎంపీని గెలిపి చేపిస్తారా మాకు అడుగుతున్నారు. ఖచ్చితంగా మా ఎంపీ గెలిచిన 1.5 ఇయర్ లోపల చేపిస్తాము. ఎందుకంటే ఆయన 5 సంవత్సరాలు చెప్పట్లేదు, మేము
ఒకటిన్నర సంవత్సరాల లోపల ఆ ఫుట్వే బ్రిడ్జి జీవన్ రెడ్డి గారితో చేపించబోతే మాదే చెప్తున్నాము. ఏదైతే ఇప్పుడున్న మా ఎమ్మెల్యే గారు భూపతి ఉన్నారో వారి నాయకత్వంలో ఎలాంటి డెవలప్మెంట్ కావాలన్నా, ఎలాంటి ఇండ్లు కావాలన్నా కానీ, పెన్షన్ కావాలన్నా కానీ, కొత్త రేషన్ కార్డు కావాలి, అవన్నీ ఇచ్చే బాధ్యత మా భూపతి బుధకృతం వేసుకున్నారు. కాబట్టి ఏదైతే మన జీవన్ రెడ్డి గారు మొన్న ఇప్పుడు బహిరంగ సభలో ప్రతి ఒక్కటి ఏదైతే ఎమ్మెల్యే గారు ఉన్నారో మా ఎమ్మెల్యే భూపతి రెడ్డికి ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ చేపించే బాధ్యత అనేది తీసుకుంటారు. వారికి తోడుగా నేను ఉంటానని చెప్పింది కాబట్టి ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో ఏదైతే జీవన్ రెడ్డి గారు పెద్ద మీద గెలిపించాలని కోరుకుంటున్నారు వాళ్ళు కూడా ముందుకొచ్చి ప్రతి ఒక్క కార్యకర్త మా కార్యకర్తలందరూ కూడా కష్టపడి పనిచేస్తున్నాము. ఇలాంటి ఆయన ఒక జీవన అంటే ఒక అన్నాదారు లెక్క ఉన్నారు. అలా ఎలాంటి పెద్ద ఉన్నస్తుడు గారు 34 సంవత్సరాల జీవితంలో 44 సంవత్సరాల జీవితంలో 6 సార్లు ఎమ్మెల్యే గెలిచిండు, 2 సార్లు మంత్రి అయినరు, 1 సార్ ఎమ్మెల్సీ కానీ ఎక్కడ కూడా ఆయనకు ఆస్తులు లేవు, అంతస్తు లేవు, సింపుల్ మ్యాన్ ఉన్నాడు కాబట్టి అన్నాదారు లెక్క ఉన్నాడు ఆయన. ఖచ్చితంగా ప్రజలు కూడా ఆయన పాపం అనే విధంగా ఆయన స్లోగన్ వస్తుంది. ఖచ్చితంగా ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ గెలిపిస్తారు. ఏదైతే బీజేపీ వాళ్ళు మాయమాటలు చెప్పి భగవంతుని మీద రోడ్డు తీసుకొచ్చి ఓట్లు అడుగుతున్నారు అది మంచి పద్ధతి కాదని వాళ్ళే అంటున్నారు. ఎందుకంటే భగవంతుడు అందరికి ఎవరికి లేదు, అందరం భగవంతుని మొక్కుతున్నాము, రకరకాల భగవంతులు మొక్తాము, ఒకళ్ళు గుడిలో మొక్తాము, ఒకళ్ళు మసీదులు మొక్తాము, ఒకరు చర్చిలో మొక్తాము, అందరికీ భగవంతుడు ఒక్కడే. ఏవే కులాలు మతాలు అనేది ఎన్నికల్లో తీసుకురావద్దని వాళ్ళే ప్రజలు అంటున్నారు కాబట్టి మేము కూడా అదే స్లోగన్ ఇస్తున్నాము. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ, ఖచ్చితంగా కాంగ్రెస్ నాయకులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఓటే పెద్ద ఎత్తున జీవన గెలిపిస్తారు. మేము గెలిపించినక్కడ ఏదైతే వాగ్దానం అన్ని వాగ్దానాలు నెరవేర్చే బాధ్యత మా కార్యకర్తలు మేమందరం కూడా కష్టపడి నెరవేర్చే బాధ్యత తీసుకుంటామని ప్రజలు చెప్పడం జరిగింది ఇక్కడ.